శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సొంత గృహయోగం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ గృహం ఏర్పడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని సింపుల్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సహజంగా కుంభరాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తూ చాలా ఊహలు చాలా ప్లానింగ్తో ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళ యొక్క సొంత గృహం వీళ్ళకి ఏర్పడాలంటే ముందుగా జన్మ జాతకంలో గృహయోగం ఉండాలి, అలాగే నవాంశలో అది పెద్ద గృహమా చిన్న గృహమా అన్నది అక్కడ కన్ఫర్మ్ చేయాలి. దాని తర్వాత చతుర్థాంశలో వీళ్ళ గృహాన్ని నిలబెట్టుకుంటారా, తర్వాత వచ్చిన తర్వాత అమ్మేసుకుంటారా, అందులో ఏ విధంగా సుఖపడతారు, ఇవన్నీ కూడా చతుర్థాంశ అంటే D4లో ఉండదు. ఇవన్నీ బలంగా ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహం ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఏదో కారణం వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, రావాల్సిన సకాలం రావట్లేదు అన్నప్పుడు మనం ఈ కొద్దిపాటి రెమెడీలు పరిశీలన చేసుకున్నప్పుడు పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏదో అద్భుతం జరిగితే తప్ప 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వారికి గృహయోగం అన్నది సాధారణంగా ఏర్పడదు. 36 దాటిన తర్వాత మాత్రమే వారు సొంత గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. మరి వారసత్వంగా రావాలనుకుంటే వాళ్ళకి చతుర్థ భావం అయినటువంటి వృషభ రాశిలో భాగ్యాధిపతి మళ్ళా శుక్రుడు ఉన్నా, అలాగే శుక్రుడు భాగ్యస్థానాన్ని శుభపరిస్తే వాళ్ళకి సొంత గృహం వారసత్వం ద్వారా రావడం జరుగుతుంది, అంటే పెద్దల ద్వారా రావడం జరుగుతుంది. అలాగే వ్యయాధిపతి ఒక విధంగా రాశ్యాధిపతి కూడా శనే కాబట్టి శని చతుర్థ భావంలో ఉన్నా కూడా కొంతవరకు మరి సొంత గృహం వారసత్వంగా వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రుణాలు పంచుకోవడంలోనో వారసత్వంగానో వాస్తుపరమైన దోషం ఏదో ఒకటి ప్రాబ్లం అది ఉంటుంది. అలాగే పాపగ్రహాలైనటువంటి రాహు కేతు కుజుడు ఇలాంటి పాపగ్రహాలు ఉన్నా కూడా సొంత గృహం ఉన్నప్పుడు కూడా దాని మీద సమస్యలు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంటుంది. కుంభరాశి వారు గృహం కొనాలనుకుంటే వారి జీవితంలో రుణం చేసి మాత్రమే, అంటే ఇన్స్టాల్మెంట్ ద్వారా బ్యాంకు రుణమో ఎల్ఐసి రుణమో ఏదో రుణం తీసుకుంటేనే వారికి సొంత గృహం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే సహజమైనటువంటి చతుర్థ భావం అంటే కర్కాటక రాశి, అంటే మేషం నుంచి ప్రతి వారికి కూడా అది బచక్రంలో చతుర్థ భావం అన్నది కర్కాటక రాశి, అది ఈ కుంభరాశి వారికి 6వ రాశి అవిందన్నమాట. అందువలన ఏంటంటే మరి రుణం చేసి మాత్రమే వీళ్ళు గృహాన్ని కొనగలుగుతారు, అలా కొన్నప్పుడు మాత్రమే వీళ్ళకి సొంత గృహం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా బడ్జెట్ లెక్కేసుకునేటప్పుడు ఏం చేస్తుంటారంటే మనకి ఏదో ఒక 70,000 వస్తుంది, మరి మనం ఇప్పుడు ఒక 40,000 మరి ఇంటికి కట్టేస్తే మరి సరిపోదు కష్టమేమోని ఇలాగ వాయిదా వేస్తుంటారు అన్నమాట. అంటే ఫ్యూచర్ ఇబ్బంది పడతామేమో, అసలు ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్నటువంటి బాధతో ఆ విధంగా ప్లాన్ చేసుకుని సరిపోదేమో మళ్ళీ ఇబ్బంది పడతామని వాయిదా వేస్తుంటారు. అంటే ఈ కుంభరాశి వారికి ఒక టెక్నిక్ ఉంటుందంట, వీళ్ళ కమిట్మెంట్ ఎంత ఉంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంటుంది అన్నమాట. అందువల్ల వీళ్ళం కొంత ఏదో నెలకు 50,000 60,000 వాళ్ళ స్థాయిని బట్టి ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీకు ఇన్కమ్ గ్రోత్ అయి మళ్ళీ మీ యొక్క ఖర్చులకు తగ్గ అమౌంట్ రావడం జరుగుతుంటుంది. మీకు ఎప్పుడు కూడా బడ్జెట్ టైట్గానే ఉంటుంది ఈ కుంభరాశి వారికి, నెలకన్నా రాబోతుంది మళ్ళీ ఇబ్బందిగానే ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంటుంది. అలాగే మీ యొక్క ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కునే కొద్ది కూడా మీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా మీరు ఒక వాహనం కొనాలన్నా, ఒక గోల్డ్ కొనాలన్నా, ఏదన్నా ఒక ఇల్లు కొనాలన్నా కూడా ఒక చిట్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ ద్వారా కొనాలి తప్ప ధనం దాచి మాత్రం మీరు కొనలేరు, అది జరగదు. ఒకవేళ ఉన్నా కూడా దాచుకుని పోగేస్తే ఎవరికి అప్పు ఇవ్వడమో ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం ఇంకో కారణం వల్ల వచ్చినట్టే ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది.
మళ్ళా ఈ రాశి వారికి ఇంకో మైనస్ ఏంటంటే వీళ్ళ సొంత గృహం ఏర్పడిందంటే దగ్గర బంధువులతో విరోధం స్టార్ట్ అవుద్ది. చతుర్థం ఆరోభావం తవ్వడం, చతుర్థం యాక్టివేట్ అయిందంటే కంపల్సరిగా మరి దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడడం, లేదా వీరికి హెల్త్ పరంగా ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అది కామన్గా సింబాలిక్ మాట, అంతే, అంతమించి లేదా కొంపలే మూలిపోయినట్టు బాధపడక్కర్లేదు. బట్ ఇది ఒక సిండికేషన్గా జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది. తర్వాత మరి కంపల్సరిగా వీళ్ళకి సొంత గృహం ఏర్పడాలంటే వృషభ రాశి అలాగే తులా రాశి, ఈ రెండు రాశులు కూడా బలంగా ఉండాలి. ఈ రాశుల్లో ఏదో ఒక గ్రహం అన్నా ఉండాలండి. ఎప్పుడన్నా సరే ఒక భావం బలంగా ఉండాలంటే ఆ భావంలో ఒక గ్రహం ఉంటేనే ఆ భావం యాక్టివేట్ అయ్యి బలపడుతుంటుంది. లేదు ఆ భావానికి రెండో భావం ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ప్రతి గ్రహానికి రెండు భావాలు ఉంటాయన్నమాట. అంటే రవికి చంద్రుడికి తప్ప మిగతా ఐదు గ్రహాలు కూడా ఒక్కొక్కరు రెండేసి భావాలు ఉంటాయి. కాబట్టి ఏదన్నా ఒక భావంలో అంటే ఇప్పుడు వీళ్ళకి చతుర్థం కుంభరాశి వారికి వృషభం కాబట్టి తులారాశి యాక్టివేట్ అయినా బాగుంటుంది, చతుర్థం యాక్టివేట్ అవుతుంది, అదైనా ఇది అవుతుంది. రెండు చతుర్థ భాగ్యాధిపతులు కాబట్టి ఏదో గ్రహం అక్కడ ఉండడం అన్నది ఒక సింబాలిక్. అలాగే చతుర్థానికి ఆపోజిట్ ఉంటుంది, చతుర్థానికి ఆపోజిట్ ఉత్సుక రాశి కాబట్టి ఆ ఉత్సుకంలో పాపగ్రహాలు ఉండకూడదు. మళ్ళా అక్కడ గ్రహాల్లో లేకపోయినా పర్లేదు కానీ పాపగ్రహం ఉంటే అది చతుర్థం వీక్ అయిపోతుంది అన్నమాట. ఆ చతుర్థం వీక్ అయిపోయి అసలు గృహం ఏర్పడదు. ఇలాగ ఒక భావానికి లింకప్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ చతుర్థం బలంగా ఉన్నప్పుడు 99% ఈ గృహం అంటూ వేస్తే ఒక మంచి కమర్షియల్ ఏరియాలో మంచి డీసెంట్ ఏరియాలో మాత్రం లభిస్తుంది. ఎందుకంటే చతుర్థం వృషభం కాబట్టి ఆ విధంగా ఏర్పడుతుంది. కొంతమంది చుట్టూ గార్డెన్స్ కానీ, అంటే ఆ అపార్ట్మెంట్ చుట్టూ గార్డెన్స్ కానీ విల్లాస్ కానీ ఆ విధంగా డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాంతంలో మీరు గృహం ఏర్పాటు చేసుకోండి, మీకు సమకూరుతుంది. ఆ విధంగా ఒక చక్కని గార్డెన్ ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, దగ్గరలో ఏదైనా గార్డెన్ ఉండడం కానీ, వ్యవసాయ క్షేత్రం ఉండడం కానీ, ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో మీకు గృహం ఏర్పడుతుంది. లేదంటే పొలాల్ని డెవలప్ చేసి గృహంగా మార్చి సైట్లుగా మార్చి ప్రాంతంలో కానీ మీకు సొంత గృహం ఏర్పడుతుంది. అయితే ఎంత ప్రయత్నం చేసినా మనకి సొంత గృహం ఏర్పడడం లేదంటే మరి వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, శుక్రుని అధిదేవతగా లక్ష్మీదేవి అమ్మవారిని కంపల్సరిగా పూజించుకోవాలి. ప్రతి శుక్రవారం రోజు గృహంలో ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటోని అరేంజ్ చేసుకోండి. అలాగే శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో పూజించడం, పాలు నైవేద్యంగా పెట్టి అందులో ఏదో ఒక బెల్లం ముక్క చక్కెర వేసి ఆ పాలు మీరు మళ్ళా మీరు నైవేద్యంగానే ప్రసాదంగానే మళ్ళీ మీరు దాన్ని స్వీకరించాలి. కొంతమంది ఏదో ప్రసాదం పెడతారు, అది అలా వదిలేస్తారు. అలా కాకుండా దాన్ని ప్రసాదంగా మీరు తీసుకోవడం వల్ల మరి ఆ శుక్రవారం రోజు కంపల్సరిగా మనకి లక్ష్మీ అష్టోత్తరం కన్నా కనకదార స్తోత్రం పఠించడం వల్ల కంపల్సరిగా గృహయోగం ఏర్పడుతుంది. ఎప్పుడన్నా సరే మనం ఒక దేవతని, ఒక అమ్మవారిని కానీ ఎవరినైనా పూజించినప్పుడు పర్టికులర్గా ఒక టైం పెట్టుకోవాలి. మీరు మిమ్మల్ని రోజు మేము పూజించుకుంటామండి, రోజు పూజించుకోండి, కానీ ఓ టైం ఉదయం 6 నుంచి 7, 6:30, 7:30, 9:30, 10 అయినా పర్లేదు. ఆ టైంలో మాత్రమే చేయాలి తప్ప ఒకరోజు పొద్దున్న, ఒకరోజు సాయంకాలం, ఒకరోజు ఇంకో టైంలో ఇంకో అలా కాకుండా చేయకూడదు. అలా చేయడం వల్ల ఎట్టి ఫలితం కూడా రాదు. పర్టికులర్ టైము మీకు అనుకూలంగా ప్రశాంతంగా ఉన్న టైం ఎన్నుకోండి, అదే టైంలో పూజించు. లేదు వారంకి ఒకసారి పూజించుకుంటాం, పూజించుకోండి. శుక్రవారం ఉదయం 9 గంటలకి 9:30 పూజ చేసుకుంటూ చేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి. మరి అదే టైంలో కనకదార స్తోత్రం చదువుకోండి. ఇది చేసుకోవడం వల్ల ఒక 41 రోజులో మీ యొక్క ఫలితం మీకు కంపల్సరిగా వచ్చి తీరుతుంది. దానికి తగ్గ మీకు మార్గం కంపల్సరీ ఏర్పడింది. తిరిగిలేదనుక మీరు ఖచ్చితంగా భక్తిపూర్వంగా నమ్మకంతో ఒక 41 రోజులు ఈ క్రియ చేయండి. ఏదో విధంగా కంపల్సరిగా మీకు గృహం ఏర్పడడం జరుగుతుంది. అది మీ యొక్క జన్మజాతకంలో ఉంటే. సో ఏదైనా
మరి కుంభరాశి వారు ధైర్యంగా అప్పు చేసైనా సరే బ్యాంక్ లోన్ తీసుకొని గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఇది రైట్ టైం. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శనిలో మరి జన్మశని ప్రారంభం అవుతుంది కాబట్టి 12వ స్థానంలో శని సులభంగా మీకు అప్పు దొరుకుతుంది. ఏదో విధంగా ఖర్చు అయిపోయే బదులు ఎవరికో అప్పు ఇచ్చి పోగొట్టుకుంటాం లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవడం షేర్ మార్కెట్లో పోగొట్టుకోవడం కన్నా ఇదే టైంలో మీరు ధైర్యంగా అప్పు చేసి గృహం కొనుక్కోండి. కంపల్సరీగా మీకు ఆ గృహం మాత్రమే మిగులుతుంది తిరిగి మీరు చూసుకుంటే. సో ఏదేమైనా ఇది రైట్ టైము, తొందరగా ప్రయత్నాలు చేసుకొని జనవరి ఫిబ్రవరి నాటికల్లా గృహాన్ని ఏర్పాటు చేసుకోండి. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే, అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథు గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేరే విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.